అన్నా నమస్తే. ఈరోజు మనం చూస్తున్న వీడియో ఈక్వాలిటీ ఆపరేటర్స్ జావాస్క్రిప్ట్లో. అసలు ఈక్వాలిటీ ఆపరేటర్స్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ చేయొచ్చు, సో ఫ్యూచర్లో మనకి దీనివల్ల యూజ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఈక్వాలిటీ ఆపరేటర్ అనేది జనరల్గా ఆలోచిస్తే ఒక వాల్యూని కంపేర్ చేయడానికి, అంటే ఇది ఈక్వలా కాదా అని కంపేర్ చేసే దాంట్లో ఈక్వాలిటీ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఎలా కంపేర్ చేస్తాం అనేది ఒక్కొక్క మెథడ్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు జనరల్గా ఈక్వాలిటీ అనేది మనం ఎలా చేస్తాం, ఇప్పుడు ఒక ఏ అనే వాల్యూ ఉంది, ఏ అనే వాల్యూ బి అనే వాల్యూ రెండు ఈక్వలా కాదా అనుకుంటే ఏ ఇజ్ ఈక్వల్ టు 10 అని, ఏ ఇజ్ ఈక్వల్ బి ఇజ్ ఈక్వల్ టు 10 అని ఇస్తే, ఇప్పుడు ఈ రెండు వాల్యూలు అంటే ఇప్పుడు ఏ అనే వాల్యూలో మనం 10 అసైన్ చేసామంటే ఈక్వల్ చేసాం, ఏ అనే వాల్యూ 10 ఒకటే ఇప్పుడు అంటే అసైన్ చేసాం దాంట్లో, అసైనింగ్ అనమాట ఇది. ఇప్పుడు ఇది కంపారిజన్ అనమాట. ఈక్వాలిటీ అంటే కంపేర్ చేయడం. మనం ఈ కంపేర్ చేసే దాంట్లో ఏ అనే వాల్యూ బి అనే వాల్యూ, ఇప్పుడు 10 = 10 అంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనేది 10 = 10 అంటే బోత్ ఆర్ సేమ్, కండిషన్ సాటిస్ఫై అయింది అనమాట. ఇలాగే ఇప్పుడు ఏ అనేది నేను ఒక స్ట్రింగ్లో ఇచ్చాను, ఇప్పుడు ఈ బి అనేది 10 మామూలు నార్మల్గా ఇచ్చాను, ఇది సాటిస్ఫై కాదనమాట. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఏ అనే వాల్యూ బి అనే వాల్యూలో ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. నార్మల్గా ఇప్పుడు దీంట్లో 2 మోర్ వేస్ ఉన్నాయి, అదేంటంటే ఏ ఇజ్ ఈక్వల్ టు బి అనేది ఇచ్చామనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే, నార్మల్గా ఏ ఇజ్ ఈక్వల్ టు బి అంటే అది జస్ట్ వాల్యూ ఏ వాల్యూని బి వాల్యూని కంపేర్ చేస్తుంది. సో అలాగే ఆ కంపారిజన్ చేసేటప్పుడు 1 మోర్ అడిషనల్ లేయర్ ఏం చేస్తుందంటే ఏ ఇజ్ ఈక్వల్ టు బి అన్నప్పుడు, సో ఇప్పుడు ఒకవేళ స్ట్రింగ్ ఏదన్నా వాల్యూ అని ఉంటుంది, ఏ వాల్యూ బి వాల్యూ వచ్చేసేసి నెంబరే ఉంటుంది, కానీ బోత్ రెండు దగ్గరలో 10 అనే నెంబరే ఉంటుంది. స్ట్రింగ్ డేటా టైప్లో ఏ అనే వాల్యూకి, నార్మల్ నెంబర్ న్యూమరికల్లో బి అనే వాల్యూకి ఆటోమేటిక్గా ఇది లూజ్ మెథడ్ అనమాట. సో ఈ లూజ్ మెథడ్లో ఏ అనే బి అనే వాల్యూలు వేరే డేటా టైప్లో ఉన్నా కానీ వాల్యూ అదే ఉందా లేదా అనేది మాత్రం చెక్ చేసుకుంటుంది. సో వాల్యూ అదే ఉంటే మాత్రం కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అట్లా కాకుండా ఏ ఇజ్ ఈక్వల్ టు బి అంటే 3 టైమ్స్ ఈక్వల్ టు పెడితే అది స్ట్రిక్ట్ మెథడ్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఆ రెండు వాల్యూలు సేమ్ ఉన్నాయా లేదా కంటే ముందు ఈ రెండు డేటా టైప్ సేమా, ఎగ్జాక్ట్ అక్కడ కేస్ సెన్సిటివ్ కూడా చెక్ చేస్తుంది. ఇది ఇక్కడ ఎలాగైతే ఉందో సేమ్ అక్కడ కూడా అదే వాల్యూ అదే డేటా టైప్లో అలాగే ఉందా, అదే ఫార్మాట్లో ఉందా అనేది చెక్ చేసుకొని మనకు ఆన్సర్ అనేది ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రెండింటికి చూద్దాం, డబుల్ ఈక్వల్ టు త్రిబుల్ ఈక్వల్ టు. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇది హలో ఈక్వల్ టు హలో అని ఇచ్చా, రెండు స్ట్రింగ్సే సేమ్ డేటా టైప్. ఓకే, ఇప్పుడు సేమ్ డేటా టైప్లో సేమ్ కంటెంట్ అనేది కూడా ఉంది, సో ఇప్పుడు నాకేం ఇష్యూ లేదు. సో రన్ చేస్తే ఇక్కడ ట్రూ అనే వాల్యూ వచ్చింది, ట్రూ అనే వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు చూద్దాం డబుల్ ఈక్వల్ టు, చూడు డబుల్ ఈక్వల్ టు కూడా మనకు ట్రూ అనేది వచ్చింది. సో ఇక్కడ ఇక్కడ మనకి స్ట్రింగ్ కాబట్టి పెద్ద డిఫరెన్స్ లేదు. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూడండి ఇది వచ్చేసేసి స్ట్రింగ్, ఇది వచ్చేసేసి నెంబరు, ఇవి రెండు త్రిబుల్ ఈక్వల్ టు పెడితే రన్ చేస్తే మనకి ఫాల్స్ అనే వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ డబుల్ ఈక్వల్ టు అంటే లూజ్ ఫార్మాట్లో చేస్తే ట్రూ అనేది వచ్చింది, ఎందుకంటే ఇది స్ట్రింగ్ నుంచి సేమ్ వాల్యూ, రెండు దాని దగ్గరలో కంటెంట్ అనేది సేమ్ ఉంది. సో అది కంపేర్ చేసుకొని కంటెంట్ అనేది సేమ్ ఉన్నప్పుడు అదే వాల్యూ మనకి ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి అది నెంబర్ కాబట్టి, మళ్ళీ చూడండి అది నెంబర్ కాబట్టి బోత్ సైడ్స్ అది స్ట్రింగ్లో ఉన్న నెంబరే కాబట్టి కంపేర్ చేసుకుంది. ఇక్కడ ఇది కాదు, ఇది స్ట్రింగ్, స్ట్రింగ్ ఖచ్చితంగా మనకి కొటేషన్స్ అనేది ఇంపార్టెంట్, కొటేషన్స్ పెట్టకుండా మనం నెంబర్ లాగా చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. సో మనకేందంటే నెంబర్స్ కానీ ఏదన్నా మన మొబైల్ నెంబర్ కానీ ఏదన్నా హ్యూజ్ నెంబర్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మనం కాలం అనేది ఆ స్ట్రింగ్ లాగా ఇచ్చినంటే కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చింటారు కాబట్టి మొబైల్ నెంబరు, ఆ మొబైల్ నెంబరు ఒకవేళ వెదర్ ఇట్ విల్ బీ ఇన్ ఏ స్ట్రింగ్ ఫార్మాట్, వెదర్ ఇట్ విల్ బీ ఇన్ ఏ నార్మల్ నెంబర్ ఫార్మాట్ మనం కంపేర్ చేసుకునే దానికి మనము ఆ వాల్యూ సేమ్ వ్యాలిడేట్ కావడానికి ఆ నెంబర్ కానీ ఏదైనా కానీ ఆధార్ నెంబర్ కావచ్చు ఏదైనా కావచ్చు వ్యాలిడేట్ కావడానికి మనము డబుల్ ఈక్వల్ టు యూజ్ చేయొచ్చు. కానీ స్ట్రిక్ట్ మెథడ్ మనం త్రిబుల్ ఈక్వల్ టు అనేది యూజ్ చేసుకుంటే మనకి బగ్స్ అనేది చాలా తగ్గుతాయి అన్నమాట. హోప్ అందరికీ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. కైండ్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.